రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన ముత్కూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గడప గడపకు వెళ్లి ఆ ఇంట్లో వస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో పరుగు పదంలో ముందుందని, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఢిల్లీ స్థాయిలో పేరు తెచ్చుకుందని ఆయన పేర్కొన్నారు. ముత్కూరు సచివాలయ పరిధిలో ఈరోజు నాలుగో రోజు నిర్వహిస్తున్నాం. ముత్కూరు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నటువంటి విధానాన్ని ఒకసారి పరిశీలించి అర్హత కలిగినటువంటి కుటుంబాలందరికీ ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు గ్రామాలకు వెళ్ళినప్పుడు దాదాపుగా 99% పై చెరుకు కుటుంబాలు సంతృప్తిగా ఉన్నాయి. ఎక్కడన్నా సాంకేతిక లోపాల వల్ల ఎవరికన్నా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే వాటిని కూడా ఈరోజు సమగ్రంగా అందించేదానికి చర్యలు తీసుకుంటున్నాం. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్లు దాదాపుగా మీరు ఇప్పటికీ ఒక 50 సచివాలయాలు పూర్తిగా వస్తున్నాయి. 50 సచివాలయాలకు సంబంధించినతో పాటు మీడియా ఉంది. దాదాపుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గ్రామాలకు సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు పూర్తి చేశాం. అవకాశం ఉన్న దగ్గర సైడ్ డ్రైన్లు కూడా నిర్మించి ఇచ్చాం. త్రాగునీటికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. దాంతోపాటు ఈరోజు త్రాగునీటికి సంబంధించి మరో 80 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి సుఖంగా సంతోషంగా జీవించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి సుదీర్ఘకాలంగా ఈ ప్రాంతానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాదాపుగా నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ చేశాం. తిరిగేటువంటి పరిస్థితుల్లో 30 మంది పేర్లు మా పరిశీలనలో మాకు రాలేదు అని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు పరిశీలించి ఎక్కడైతే దాదాపుగా 600 మందికి నగదు జమ కావాల్సి ఉంది, దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి అకౌంట్లు ఐఎఫ్ఎస్ కోడ్లు తప్పున్నందువల్ల, కొంతమంది భార్యల పేరుతుంటే రేషన్ కార్డు భర్తల పేర్లు ఇవ్వడం, అటువంటి చిన్న చిన్న లోపాల వల్ల కాస్త జాప్యమైంది. వాటికి సంబంధించి కూడా ఎల్డీఎం గారికి ఈరోజు వాటిని ఆ లిస్టుని ఫార్వర్డ్ చేశాం. కాబట్టి ఏదైనా ఎక్కడన్నా ఒకవేళ మరోసారి సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా రాకపోతే వాళ్ళకి చెక్కు రూపంలో కూడా అందించాలనేటువంటి నిర్ణయం నేను ప్రకటించి జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఒకవేళ ఏదైనా అకౌంట్కి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే అకౌంట్ జమ కాకపోతే అటువంటి వ్యక్తులకి చెక్కు రూపంలో అందించాలనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యని ఈరోజు మనం పరిష్కరించగలిగాం. ఎన్నికలకు ముందు చెప్పడం వెళ్ళిపోవడం అనేటువంటిది కాకుండా ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకుంటూ 11 ఏప్రిల్ 2019 నాటికి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ ఇచ్చాం. ఎక్కడన్నా ఎవరన్నా మిగిలిపోయి ఉన్నా ఆ రోజు నమోదు కాకపోయినా కారణాలు విశ్లేషిస్తున్నాం. గతంలో జరిగినటువంటి పొరపాట్లు కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చింది 14,000 ఇచ్చినట్టుగా మాకుంది, మాకు 14,000 చెందలేదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. 14,000 చెందిందా లేదా అనేటువంటిది బ్యాంక్ స్టేట్మెంట్ అవి ఒకసారి చూస్తున్నాం కూడా. ఇప్పటి వరకు తహసీల్దార్ ఆఫీసులు లేవు, ఆర్డీఓ ఆఫీసులు లేవు, డిఆర్ఓ ఆఫీసులు లేవు, కలెక్టరేట్లు లేవు. అధికారులు చెప్పేటువంటి మాట
ఆ రోజు మేము ఎవరము ఈ జిల్లాకు సంబంధించినటువంటి తహసీల్దారులేము. ఎన్నికల డ్యూటీలో వేరే తహసీల్దారు బయట నుంచి వచ్చారు, వాళ్ళు ఏం చేశారు మాకు తెలియదు, వాళ్ళు ఎక్కడ రికార్డ్స్ పెట్టారు, అంటే ఎవరిని దీంట్లో జవాబారితనం చేయాలన్నా, ఎవరిని దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు చేయాలన్నా కూడా వీలు కాకుండా ఈరోజు రికార్డులు అనేటువంటివి కనపడకుండా పోవడం. ఈరోజు దాని మీద విచారణ చేపట్టమని జిల్లా కలెక్టర్ గారిని కోరాం. విజయన్ రెడ్డి గారు మీరు ఏదో ఒకటి బురదలను ఇది సరిగ్గా చేయలేకపోయినాను అంటే మీ హయాంలో మీకు చేత కానటువంటి మీరు అమలు చేయనటువంటి ఆ కార్యక్రమాల గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం మీ హయాంలో అసలు ఆ కార్యక్రమాలు లేవు. అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, విద్యాదీవెన లేదు, వసతి దీవెన లేదు. ఈరోజు ఉన్నటువంటి ఏ కార్యక్రమం కూడా మీ హయాంలో ఈరోజు ఉన్నటువంటి రజకులకి నాయకుడు అమ్మలకి టైలర్కి ఇచ్చే 10,000 రూపాయలు లేదు, నేతాను నేస్తం లేదు, కాపు నేస్తం లేదు, మత్స్యకార భరోసా లేదు. ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద బురద తల్లాలనేటువంటిది లక్ష్యంగా ఈరోజు ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి తప్ప ప్రభుత్వ పనితీరుని ఎవరు కూడా తప్పబట్టేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడిగా అందుబాటులో ఉన్నా, ఈరోజు మంత్రిగా అందుబాటులో ఉంటున్నా, ఎన్ని రకాలైనటువంటి పనులు ఉన్నా సరే వాటిని పూర్తి చేసుకుంటూ ఒక పక్క సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఏ విధంగా తయారంటే కొంతమంది వచ్చి ఎరువులు ఉన్నా మాకు ఎరువులు లేవని చెప్పి బయట మాట్లాడడం అంటే ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద కాస్త ఇబ్బంది కలిగించాలనేటువంటి దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రైతులను కూడా అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి దిగజారిపోయారు. కాబట్టి వాటి అన్నింటినీ ఈరోజు గమనించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విత్తనాల పంపిణీ దగ్గర నుంచి ఎరువుల సరఫరా దగ్గర నుంచి రైతులకు సంబంధించి రేపు ధాన్యం కొనుగోళ్ళ విషయంలో కూడా అత్యంత శ్రద్ధ తీసుకుని అన్ని విధాల రైతాంగానికి అండగా నిలుస్తాం. కాబట్టి ప్రతిపక్షాలకు విమర్శించేటువంటి పరిస్థితి కానీ విమర్శించేటువంటి అవకాశం కూడా కల్పించకుండా చర్యలు తీసుకుంటున్నాం. దానివల్ల ఈరోజు ఏదో ఒకటి అభూత కల్పనలతో ఏదో లేని ఉన్నట్టుగా సృష్టించి ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, వాటిని ఎవరు ఖాతరు చేసేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలకు ఏదైనా మిగిలిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా వాటిని సమగ్రంగా సంపూర్ణంగా అమలు చేయడమే మా ధ్యేయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.